విచ్చేసిన వాళ్ళందరికీ నమస్కారం. మీడియాకి, పెద్దలకి, బాబుమోహన్ అంకిల్కి, ప్యానల్లో ఉన్న ప్రతి ఒక్కరికి నమస్కారం. మా అసోసియేషన్, ఈ మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఒక బాడీ, కానీ రెండు రాష్ట్రాల్లో దీనంత మోస్ట్ ఇన్ఫ్లుయెన్షియల్ అసోసియేషన్ చాలా తక్కువ. ద మోస్ట్ ఇన్ఫ్లుయెన్షియల్ అసోసియేషన్ ఎందుకో చెప్తాను. మన తెలుగు వాళ్ళు ప్రపంచంలో అన్ని దగ్గరలో ఉన్నారు. చదవడానికి వెళ్ళారు, ఉద్యోగం చేయడానికి వెళ్ళారు, పెళ్ళిళ్ళు చేసుకున్నారు, అక్కడే ఫ్యామిలీ స్టార్ట్ చేశారు. ఒక జనరేషన్ ఇండియాలో పుట్టకుండా విదేశాల్లో పుట్టున్నాయి. ఎన్నో వేల మంది భారత్ ప్రపంచం అంతా ఉన్నారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో కాకుండా భారతదేశంలో చాలా దగ్గర కూడా ఉన్నారు. వాళ్ళందరినీ తెలుగు తనానికి, తెలుగు కల్చర్కి, తెలుగు ఆత్మగౌరవానికి కనెక్ట్ చేసేది ఒక్క సినిమా. ఒక్క సినిమా, అది ఇక్కడున్న నటులు మేమందరం తెలుగు కల్చరల్ అంబాసిడర్స్గా అన్ఒఫీషియల్గా ఉన్నాం. అది నటులకున్న పవర్. మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ మా 25 సంవత్సరాల ముందు పుట్టింది. ఎ లిటిల్ మోర్ దెన్ 25 ఇయర్స్. దానికి ముందు చరిత్ర అఫ్కోర్స్ బాబుమోహన్ అంకుల్ చెప్పారు మీకు. అది ఎక్కడ పుట్టింది, మెడ్రాస్లో ఎలా ఉన్నారు, మా అతిరథ మహారథులు అక్కడ అసోసియేషన్లో ఉన్నారు, తమిళనాడు నడిగర్ సంఘం అనేది తెలుగు వాళ్ళందరం అక్కడ ఉన్నాం. మా నాన్నగారు ఈ రోజుకి చెప్తారు తమిళనాడు అంటే తాయినాడని, ఎందుకంటే చాలామంది కళాకారులకి అన్నం పెట్టింది తమిళనాడు. ఆ రుణం ఎప్పటికీ మర్చిపోలేము. ఆ జనరేషన్ మర్చిపోదు, ఆ జనరేషన్తో పుట్టిన నేను మర్చిపోను. కానీ మనం అందరం ఇక్కడ రావాల్సి వచ్చింది, ఎందుకంటే తెలుగు వాళ్ళం మనం. ఇక్కడ మన రాష్ట్రాన్ని బాగు చేయాలి, మన రాష్ట్రాన్ని అభివృద్ధి ఇక్కడ బాగుండాలనే ఉద్దేశంతో మనం ఇక్కడికి వచ్చాం. వచ్చినప్పుడు మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ పుట్టింది. సి, ఇట్స్ వెరీ వెరీ ఇంట్రెస్టింగ్. మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఉన్నప్పుడు, మా నాన్నగారి తరం ఇక్కడంతా ఉన్నప్పుడు, వాళ్ళకి ఓన్లీ థియేటర్స్ మాత్రం ఉండింది. దాని తర్వాత చేంజ్ వచ్చి శాటిలైట్ ఛానల్స్ వచ్చాయి, టీవీ వచ్చాయి. దట్ వాజ్ అ ఛాలెంజ్, అదొక ఛాలెంజ్గా భావించాం. దాని తర్వాత పైరసీని ఎదుర్కొనింది ఫిలిం ఇండస్ట్రీ. దాని తర్వాత ఎన్నో ఛాలెంజెస్ని ఎదుర్కొంటూ ఓటీటీ ఇప్పుడున్న మాకు ఛాలెంజ్ దాన్ని ఎదుర్కొని చేంజ్ వస్తూనే ఉంటుంది, చేంజ్ అవుతుంది. చేంజ్ ఇస్ గుడ్. దానికి మేము దా చేంజ్తో సహా మేము మారుతూ బెటర్గా వెళ్తూ ఉండాలి. టెక్నాలజీ మారింది, ఫిలిం నుంచి డిజిటల్ టెక్నాలజీ వచ్చింది. అన్ని టెక్నాలజీ ఫిలింలో మారింది, ఎడిటింగ్ మారింది, సౌండ్ మారింది, అన్నీ మారింది. మీరు థియేటర్కి వెళ్ళి చూసే ఎక్స్పీరియన్స్ మారింది, టికెట్ బుక్ చేసే దాంట్లో ఎక్స్పీరియన్స్ మారింది. కానీ మాలాంటి కళాకారులు మేమందరం అలాగే ఉన్నాం. మేము టాలెంట్ని నమ్ముకొని ఉన్నాం, మా లైఫ్ స్టైల్ అలాగే ఉంది. మాలాంటి యాక్టర్స్, సి, మీలాంటి వాళ్ళమే మేమందరం. వీఆర్ నో డిఫరెంట్. మీరు మీ పక్కనున్న వాళ్ళలాగే మేమందరం. వీఆర్ ఆల్ నార్మల్ పీపుల్. సినిమాల్లో మేమందరం అఫ్కోర్స్ హెలికాప్టర్లో దిగచ్చు, మేమందరం యూనో డ్యాన్స్ చేయొచ్చు ఫారిన్ లొకేషన్స్లో, పెద్ద పెద్ద బంగ్లాల్లో సూట్లు వేసుకొని మేము సీన్లు చెప్పచ్చు. అది కాదు మేము. వీఆర్ నాట్ దట్. వేరే క్యారెక్టర్ని పోర్ట్రే చేస్తున్నాం. మేకప్ తీసేసి ఇంటికి వచ్చిన తర్వాత మేమందరం మీలాగే. ఒక నటుడికి ఇప్పుడు కొంతమంది 365 రోజులు ఈ సంవత్సరం ఫుల్గా పని ఉంటుంది, నెక్స్ట్ ఇయర్ 3 నెలలు కూడా పని ఉండదు. ఒక నటుడు ఎంత బాధపడతాడో, అతనుకున్న కష్టాలు, అతనుకున్న ఆవేదన ఒక నటుడికే తెలుస్తుంది, మా ఫ్యామిలీ మెంబర్స్కి కూడా తెలియదు. స్క్రీన్ ముందు మేము నిలబడి, స్క్రీన్ ముందు మీ ఆ బాధ ఎవరు మేము చెప్పుకోలేము. చెప్పినా మీకు అర్థం కాదు. ఒక నటుడిగా ఇక్కడున్న ప్రతి ఒక్కరికి ఆ బాధ తెలుస్తుంది. ఈ ఆర్టిస్టుల కోసం, మా కోసం, మా అందరి కోసం మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఉంది. ఇది మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ప్రెసిడెంట్ అనేది ఒక బిరుదు కాదు, ఇట్స్ ఎ రెస్పాన్సిబిలిటీ, హ్యూజ్ రెస్పాన్సిబిలిటీ.
ఆ రెస్పాన్సిబిలిటీ నేను తీసుకోగలన్న నమ్మకంతో నేను ఇప్పుడు వస్తున్నా. ఇక్కడికి రాకముందు, ఈ ప్రెస్ మీట్కి రాకముందు, నేను ప్రెసిడెంట్గా నిలబడుతున్నా అని చెప్పిన తర్వాత ఇదే నా ఫస్ట్ ప్రెస్ మీట్. ఈ ప్రెస్ మీట్కి రాకముందు నాన్నగారి దగ్గర ఆశీర్వాదం తీసుకున్నాం, బ్లెస్సింగ్స్ తీసుకున్నాం. ఆయన బ్లెస్ చేశారు, కానీ హ్యాపీగా లేరు ఆయన. ఇక్కడున్న వాళ్ళు ఎవరు, స్టేజ్ పైన ఉన్నవాళ్ళు ఎవరు, ఈ ఎలక్షన్స్ ఈ విధంగా జరగడంలో మేము ఎవరో హ్యాపీగా లేదు. విఆర్ నాట్ హ్యాపీ. నాన్నగారు ఈ సంవత్సరం 47 సంవత్సరాలు ఫిల్మ్ ఇండస్ట్రీకి వచ్చి కంప్లీట్ చేసుకుంటారు. దానికి ముందు 5 సంవత్సరాలు 6 సంవత్సరాలు నేను అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేశాను. ఈ గత 2 వారాలుగా 3 వారాలుగా ఆయన పడే ఆవేదన విపరీతంగా ఉంది. నా అసలు ఇంట్లో చూడలేకున్నా ఆయన్ని. ఆయనకి తెలిసి ఇప్పుడు దాకా ఆర్టిస్టులు ఇంతగా డివైడ్ అవ్వలేదు, ఒక ఎలక్షన్ ఇంత హోరాహోరీగా ఇంత బీభత్సంగా జరగలేదు. వై వీ రియల్లీ సర్ప్రైజ్డ్. ఆల్ ఆఫ్ అస్ వీఆర్ ఆల్ సర్ప్రైజ్డ్. 25 సంవత్సరాలు 2015-16లో స్వర్గీయ దాసనారాయణరావు అంకులు, మురళీమోహన్ అంకుల్ ఇంట్లో, దాసరి అంకుల్ ఇంట్లో కూర్చోబెట్టి, రే విష్ణు నువ్వు ఇప్పుడు ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్గా ఉన్నావు, నెక్స్ట్ టర్మ్ నువ్వు ప్రెసిడెంట్గా చేయాలరా, మార్పు వస్తుంది ఇండస్ట్రీలో, కొంచెం యంగ్ బ్లడ్ కావాలి, మీరందరూ ఉండి అందరినీ కలుపుకొని వెళ్ళాలి. మురళీమోహన్ గారు కూడా కూర్చొని వినునానా నేను చెప్తున్నా విను అన్నారు. ఆ రోజు నేను అంకుల్ నేను రేపు చెప్పచ్చాను, ఏరా నేను చెప్తుంటే వినవా అన్నారు. సరే అంకుల్ అని చెప్పి ఇంటికి వెళ్ళి నాన్నగారితో చెప్పి ఇలా నిలబడమన్నారు నానా, ఏం చేయాలి. ఆయన ఒకటేనా, రే అది బాధ్యత, నీకు ఇప్పుడే పిల్లలు పుట్టారు, నీకు 2-3 సినిమాలు వరుసగా షూటింగ్లు ఉన్నాయి, నువ్వు అంత టైం కేటాయించలేవురా, నీకు అనుభవం కావాలి, నీకు మంచి ప్యానల్ కావాలి, సమర్థులు ఇంకా పెద్దలు ఎవరైనా చేసుకోమని దాసనారాయణరావు అంకుల్కి నస చెప్పి పక్కకు తప్పుకున్నాను. ఆ రోజు దాసరి అంకులు, మురళీమోహన్ అంకుల్ నన్ను ఎందుకు ప్రెసిడెంట్గా నిలబడమన్నారు, మార్పు తీసుకురాగలనేగా, గుడ్డి చాకరి చేయగలననేగా, ఆ నమ్మకం నాకుంది. ఐ విల్ డూ ఇట్. అసలు ఇన్ని పనులు జరిగినాయి ఇంత కష్టకాలంలో, 25 ఏళ్ల చరిత్రలో జరిగినటువంటి పనులు ఈ లాస్ట్ ప్యానెల్లోనే జరిగాయి. ఎవరు జరగలేదంటున్నారు, డబ్బులు ఖర్చు పెట్టాం, ఎవరి కోసం ఖర్చు పెట్టాం, మెంబర్స్ కోసం ఖర్చు పెట్టాం. ఇప్పుడు మోహన్ బాబు గారు ఫ్యామిలీ అందరు యాక్టర్స్ ఇక్కడే పుట్టి ఇక్కడే పెరిగారు. ఆ తర్వాత వాళ్ళు 75 సినిమాలు తీశారండి, 75 సినిమాలు తీశారు. ఇక్కడ ఉన్న వాళ్ళకి అవకాశాలు వచ్చాయి. ఇక ముందు కూడా వాళ్ళ మీద ఉన్న నమ్మకంతో మా ప్యానెల్ వాళ్ళందరూ కూడా సపోర్ట్ చేసి మంచు విష్ణు గారిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని తనను ముందుకు తీసుకొస్తున్నాం. కట్టుబడి ఉండే ఫ్యామిలీ, మాటకు కట్టుబడి ఉండే ఫ్యామిలీ నుంచి వస్తున్న సిన్సియర్గా ఉన్నటువంటి మా విష్ణుబాబుకు మేము సపోర్ట్గా ఉంటామని సభాముఖంగా తెలియజేస్తున్నాం. Please subscribe. Subscribe. Please subscribe. Please subscribe. Please subscribe. Please subscribe. For more entertainment, subscribe. RTV Telugu. RTV Telugu. RTV Telugu. RTV Telugu. RTV. RTV Telugu. మన RTV channel on YouTube.